ఫ్యాన్ తిక్కింది నువ్వేనా? వదిలో వదిలో, ఆవిడ ఫ్యాను. ఫ్యానా? నీ పేరేమిటి బేబీ? తప్పుల తాయారమ్మని. తప్పుల అయితే ఖచ్చితంగా నా ఫ్యానువే. ఇంతకీ నన్ను తిట్టింది ఎవరు? అక్కడ నేను రికమెండేషన్ క్యాండిడేట్ నా. ఓపెన్ ది డోర్. Yes. ఓపెన్ ది డోర్. Yes. యు బ్లడీ బోల్డ్ ఉమన్, నన్ను పట్టుగాడు చవటానికి. వదిలో, నాకు ఎమోషన్ వచ్చేసింది. వదిలో. నీకు మోషన్ వచ్చినా ఎమోషన్ వచ్చినా పట్టుకోలేవు. ఆ మాట ఈవిడ కాదు, వీళ్ళ అమ్మాయి. అలాగా? అలాంటి కూతుర్ని కన్నది తల్లి మాత్రం నేరస్తురాలు కదా. ఓకే ఓకే, ఏడాకు. మీ కూతుర్ని పిల్లి బయటికి రండి. ఆఫీస్కి వెళ్ళింది బాబు. పోనీ వచ్చిన తర్వాత వద్దాం. నా అంతవరకు నా ఎమోషన్ ఆగదు. ఇప్పుడే ఇచ్చేస్తాను వార్నింగ్. ఆ ఇచ్చే వార్నింగ్ ఏదో పక్కింటి అడుక్కోరు బావా. Yes, yes, you are correct. Thank you. చూడండి, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. మీ అందరికీ ఇంటర్నేషనల్ వార్నింగ్ ఇస్తున్నాను. నేను చింతపల్లి సులేమాన్ లాంటి టాకూ నంబర్ వన్ గాన్ని ఒకే ఒక షార్ట్తో టోర్నమెంట్ ఆడించేసిన సూపర్ ఫైన్ ఇన్స్పెక్టర్ని. ఇతను నా డీరెస్ట్ బావ, అల్లి పిల్లి ఆంజనేయులు. 24 అవర్స్ లోగా ఇతను ఇల్లు ఖాళీ చేసి ఇతని చేతిలో పెట్టాలి, లేకపోతే మీ అందరినీ టోర్నమెంట్ ఆడేస్తా. మై డియర్ బాబా, ఓకే, థ్యాంక్ యూ. ఫ్రంట్ ఎక్కో పోనీ. పోలీస్ జీప్ వచ్చింది ఎవరింటికి? మీ ఇంటికేనమ్మా. ఆంజనేయులు ఎవరో ఎస్ఐని తీసుకొచ్చి 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చాడు. ఆంజనేయులకి ఆ ఎస్ఐ ఏలిచిన బావట, దాంతో మరీ పేటైపోయాడు ఎస్ఐ. చాలే సంబడం ఉన్నాడమ్మా తాగడానికి. ఇన్స్పెక్టర్ గారిని ఒకసారి కలవాలి. ఉండండి, వెళ్ళండి. Yes, అప్పారావు స్పీకింగ్. నథింగ్ డూయింగ్. ఆంధ్రా సీటెడ్ నైజామ్ ఏరియాలో నా అంత పవర్ఫుల్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరూ లేరు. నేరం చేసింది కలెక్టర్ కొడుకైనా సరే, ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా సరే, నా దృష్టిలో లా అంటే లాయే, ఆర్డర్ అంటే ఆర్డరే. పెట్టే ఫోను. Yes, what can I do for you? కూర్చోండి యంగ్ గర్ల్. మీరు ఫోన్లో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది సార్, మీరు న్యాయాన్ని మాత్రమే సమర్థిస్తారని. చెప్పండి, ఏమిటి మీ ప్రాబ్లం? 9 సంవత్సరాలుగా నేను ఆ ఇంట్లో అద్దెకుంటున్నాను సార్. ఏ ఇంట్లో? మిమ్మల్ని తీసుకుని ఆంజనేయులు వచ్చాడే ఆ ఇంట్లో. న్యాయం కోసం పోరాడే మీరు అన్యాయంగా ఆయన తరఫున వచ్చి ఆ ఇంట్లో ఉంటూ హౌస్ ఓనర్ని ప్రతిఘటిస్తున్న పొగరబోతువు నువ్వే అన్నమాట. గెట్ ఆఫ్. హత్య కట్టకుండా అతని ఇంట్లో ఉన్న చాలక. లేదు సార్, నేనే వద్ద బాకీ లేదు. లేకుండా బాకీ ఉన్నామని చెప్పడానికి అతను నోరు కొవ్విందా, లేకపోతే నా బుర్ర తిరిగిందా? వాట్ డు యు మీన్? మీరు పొరపడుతున్నారు సార్. ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు నా దగ్గర రసీదు కూడా ఉన్నాయి సార్. నేను నమ్మను. అల్లి పిల్లి ఆంజనేయులు నా డీరెస్ట్ బావ, నా డిసిప్లిన్ గురించి అతనికి బాగా తెలుసు. నాతో అబద్ధం అంటే? అది కాదు సార్. అద్దె సంగతి అలా ఉంచు, నీ మీద మరో కంప్లైంట్ ఉంది. ఏమిటి సార్? నేను రికమెండేషన్ తో ఈ ఉద్యోగం సంపాదించానని, ఉత్త పడ్డుగాన్నని చవట్నని తిట్టావట. మిమ్మల్ని నేనెందుకు తిడతాను సార్? మంచి మనిషిని బడ్డుగాడని ఎందుకు అంటాను సార్? నిప్పుల్లో పెడితే ఇనుమైన వంగుతుంది, కానీ మీరు మాత్రం ఎవ్వరికీ లొంగరని విన్నాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు రాకముందు ఒక ఎత్తు, మీరు వచ్చిన తర్వాత ఒక ఎత్తు అని పురజనులందరూ అనుకుంటుంటే విన్నాను. అదే అదే నా సమస్య వచ్చేసరికి. సర్లేండి, అసలు విషయానికి రండి. మీరు రసీదులు చూశాక మీరు ఆ ఇంట్లో ఉండమంటే ఉంటాం, ఖాళీ చేయమంటే చేస్తాం. మా మొర వింటానికి మీరు తప్ప ఇంకెవరు లేరు సార్. ఏడో ఏడో, నీకెలాగైనా సరే న్యాయం జరిపిస్తాను. నిజంగానే సార్? ఈ పిల్ల అప్పారావు మాట తప్పే మనిషి కాదు. యు కెన్ గో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగు. ఏం లేదు, వెళ్ళు.